వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ సభలో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కులముక్తులే చేసుకోవాలా ఇలాగే వెనుకబాటుతనంలోనే బతకాలా మీరు మాత్రం మీ కొడుకులు మాత్రం రాజ్యాలు వెళ్తారా ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఇదేనా మీకు బీసీలు బీసీలకు చేసే న్యాయం అడిగేవాడెవడైనా ఉన్నాడా ప్రతిపక్షం ఎప్పుడైనా అడిగిందా ఎంతసేపు కాంగ్రెస్కు ఎప్పుడెప్పుడు మంచి ధర పలుకుతుందా ఎప్పుడెప్పుడు అమ్ముడు పోదామా అని చూస్తున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నిలదీశారు కేసీఆర్ గారు ఏడేళ్ళు అయింది కేసీఆర్ గారు నియంత పాలన చూస్తున్నా ఏ రోజైనా ప్రతిపక్షం నిలదీసిందా బీసీ విద్యార్థులకు విదేశాలకు పంపిస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే నేను బీసీ విద్యార్థును ఫారెన్లో చదివిస్తానన్నాడు కేసీఆర్ గారు చదివించాడా ఎంతమంది అడిగితే అంతమందిని చదివిస్తానన్నాడు అసలు దేశంలోనే ఎక్కడా లేదు ఇలాంటి పథకం అని చెప్పాడు కేసీఆర్ గారు చెప్పాడా లేదా ఎంతమందిని ఎంతమందిని చదివించారు కేసీఆర్ గారు ఈయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే అనౌన్స్ చేసిందే రెండు వేల పదిహేడులో ఈయన ఈ పథకాన్ని పెట్టడానికే రెండేళ్ళు అయిపోయింది ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల యాభై మంది బీసీ బిడ్డలు మేము ఫారం వెళ్ళాలనుకుంటున్నాము మాకు సహాయం చేయండి అని అప్లికేషన్లు పెట్టుకుంటే రెండు వందల అప్లికేషన్లను తిరస్కరించి ఆరు వందల నలభై అప్లికేషన్లు ఎలిజిబుల్ చేశారు కేసీఆర్ గారు పోనీ ఆరు వేల నలభై అప్లికేషన్లు ఎలిజిబుల్ చేశారు కదా ఆరు వేల అరవై మందిలో ఎంతమందిని పంపించారు కేసీఆర్ గారు